దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. అక్షయ తృతీయ ఈరోజు అనగానే మహిళలంతా కూడా లక్ష్మీదేవికి పూజ చేసుకొని అలానే ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలి అనేది ఒక ఆనవాయితీగా ఒక అలవాటుగా కూడా మారిపోయింది. అసలు అక్షయ తృతీయ నాడు ఎలాంటి పూజ చేసుకోవాలి, ఆ రోజు అవలంబించాల్సిన విధి విధానాలేంటి, ఈ విషయాలన్నీ కూడా వనజ రామశెట్టి గారిని అడిగి తెలుసుకుందాం. టెలిఫోన్ లైన్లో వనజ గారు మన కోసం సిద్ధంగా ఉన్నారు. నమస్తే వనజ గారు. నమస్తే అండి. వనజ గారు, అక్షయ తృతీయ అనగానే ఈరోజు ముందుగా మనం లక్ష్మీదేవికి ఇంట్లో పూజ చేసుకుంటాం, ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటాము, తర్వాత ఈ రోజు సంతోషంగా ఉంటే సంవత్సరం అంతా సంతోషంగా ఆనందంగా ఉంటామని నమ్ముతూ ఉంటాము, వీటన్నిటితో పాటుగా ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలి అనేది ఒక నియమంగా పెట్టుకుంటాం. ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే ఖచ్చితంగా ఆ రోజు బంగారం కొనేసుకోవాలి అనేది అంటే అలాంటి వార్తలు కూడా మనం వింటూ ఉన్నాము. అసలు బంగారానికి అక్షయ తృతీయకి ఉన్న సంబంధం ఏంటి, దీనికన్నా ముందు అసలు అక్షయ తృతీయ అంటే ఏంటండి? అయితే అసలు బంగారానికి అక్షయ తృతీయకి నిజంగా అసలు నన్ను అడిగితే అయితే ఏం అంత రిలెవెన్స్ అయితే ఏం లేదండి యాక్చువల్గా. అయితే ఏంటంటే మహాభారతం టైంలో ఆ రోజు అక్షయ తృతీయ రోజు సూర్య భగవానుడు ద్రౌపదికి అక్షయ పాత్ర ఇస్తారనమాట. ఓకే, సో అందుకోసమని అక్షయ పాత్ర అంటే ఏంటి, అనెండింగ్ అనమాట. అక్షయ పాత్ర నుంచి ఎంత మంది తిన్నా సరిపోనంత ఆహారం అందులో నుంచి వస్తూ ఉండే కదా. అయితే అటువంటి అక్షయ పాత్రని ఆ రోజు అక్షయ తృతీయ రోజు సూర్య భగవానుడు ద్రౌపదీ దేవికి ఇచ్చారు కాబట్టి అక్షయ తృతీయ అని జరుపుకుంటాం. అదే కాకుండా ఆ రోజు మనకి వేదవ్యాసుడు మహాభారతం రాయడం కూడా స్టార్ట్ చేసిన రోజు అదొకటి. ఈ రెండు కాకుండా పరశురామ జయంతి కూడా, పరశురాముడి జయంతి కూడా ఈ రోజు. సో ఇన్ని విశేషాలు ఉన్న ఈ రోజు అయితే అక్షయ తృతీయ రోజు నన్ను అడిగితే అయితే ఏంటంటే అక్షయంగా అంటే అన్ఎండింగ్ గా మనకి ఏవైతే కావాలో అవి తెచ్చుకోవాలి. అంటే ఏంటి, మంచి రిలేషన్షిప్స్, పిల్లలకి ఏదైనా మంచి పుస్తకాలు కొనడము, మన కిచెన్ లోకి ఏదైనా కావాల్సిన మంచి సామాన్ ఏమైనా కొనుక్కోవడం. అంటే చాలా మంది చాలా సక్ట్ అయిపోయి ఉంటారు, గోల్డే కొనుక్కోవాలి ఈ రోజు అని. గోల్డ్ కొనుక్కో అన్న నియమం ఎక్కడా లేదండి యాక్చువల్ గా నన్ను అడిగితే. నేనైతే ఆ ప్రాసెస్ నుంచి ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్. గోల్డ్ కాకుండా ఈ రోజు మీరు ఏది చేస్తే అది మీకు డబుల్ అవుతుంది అంటారు. కాబట్టి ఈరోజు మనం చేయాల్సింది ఏంటి, మంచి మాటలు, చక్కగా నలుగురితో రిలేషన్షిప్ చక్కగా అందరు కలిసి ఉండడం, మంచి పూజలు చేయడము, మీ కిచెన్ లోకి కావాల్సిన ఏమైనా ఒక మంచి అంటే మీరు అన్నం వండుకునే పాత్ర కానీ అలాంటిది ఏదైనా తెచ్చుకోండి. అది తెచ్చుకుని మనం ఎప్పుడు భగవంతుని ఏమంటాం, నాకు తిండికి బట్టకి లోటు లేకుండా చూడు అని అడిగేవాళ్ళు కొంతమంది అయితే, నాకు బంగారం ఇంకా బంగారం ఇవ్వు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే బంగారం కొనుక్కోవచ్చు, కొనుక్కోకూడదని ఏం లేదండి. అంటే అందరికి ఏంటంటే బంగారం ఒక అసెట్ రూపంలో కొనుక్కుంటారు చాలా మంది, ఆర్నమెంట్ కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కొనుక్కుంటే ఆ రోజు కొన్న బంగారం ధర పెరిగి నెక్స్ట్ ఇయర్ కల్లా అది డబుల్ అవుతుంది అని కొంతమంది కొనుక్కుంటారు. బంగారమే కాకుండా వెండి కొనుక్కుంటారు. సో ఈ రోజు ఏదైనా ఒకటి తెచ్చుకొని పెట్టుకోమని, ఎస్పెషల్లీ పూజల పరంగా చూసుకుంటే అయితే ఫస్ట్ పూజ చేస్తామండి. సూర్య భగవానుడికి ఫస్ట్ పూజ చేయాలండి ఈ రోజు. అయితే ఈ రోజు చేయాల్సిన ఒక మంచి చిన్న ప్రొసీజర్ ఏంటంటే ఉదయాన్నే సూర్య భగవానుడికి పూజ చేస్తూ ఆ సన్ రైజ్ వచ్చేటప్పుడు చక్కగా ఒక పాత్రలో, మంచి పాత్రలో అక్కడ పెట్టేసి సూర్యుడు ముందు పెట్టి అలా ఒక 1-2 అవర్స్ అలా ఉంచేసి ఆ వాటర్ని ఆదిత్య హృదయ స్తోత్రం చదివి ఆ నీళ్ళని మీ ఇంట్లో అంతా చల్లితే, ఇంక్లూడింగ్ రూమ్ అన్ని కార్నర్స్ లో చల్లితే మనకి మంచి. అంటే ఇప్పుడు సూర్య భగవానుడు అంటే ఫస్ట్ అన్ని గ్రహాలకి అధిపతి ఆయన. రెండు ఏంటంటే మనకి ఆరోగ్య సమస్యలు కానీ ఎటువంటి చర్మ సమస్యలు ఏది ఉన్నా మనం ఫస్ట్ వెళ్ళి ప్రార్థించేది సూర్య భగవానుడి. సో అందుకని ఈ చిన్న ప్రొసీజర్ ఒకటి అలా చేసుకోవడం చాలా చాలా మంచిది. దాంతో పాటు అక్షయ తృతీయ రోజు సాయంత్రం లక్ష్మీ పూజలు ఎవరైతే చేయాలనుకుంటారో ఆ రోజు సాయంకాలం లక్ష్మీ పూజ ఇంటి నిండా చక్కగా దీపాలు వెలిగించుకొని ఇవన్నీ చేస్తే, పరశురాముడు జయంతి కూడా కాబట్టి ఏంటో పవర్ఫుల్ డే అన్నమాట. పరశురాముడు అంటే ఏంటి, ఆయన చాలా పవర్ఫుల్ మనిషి, అందుకని కూడా మనం ఆ రోజు పూజలు అవి చేయడము ఇవన్నీ చాలా సింపుల్ గా. ఎక్కువగా ఏంటంటే అక్షయం మనం ఎవరికైనా నలుగురికి అన్నదానాలు అలాంటివి చేసుకోగలిగితే ఈ రోజు మీకు మీరు ఎంత దానం చేస్తే మీకు అంత వస్తుంది అని నేను నమ్ముతాను. ఆ రోజు ఎంత మంచి చేస్తే అది రిపీట్ అవుతూ ఉంటుంది అంతే కదండి. అంతే కదండి, మనం ఎంత మంచి చేస్తే ఎంత మంచి ఆలోచన అది డబుల్ అవుతుంది. కొంచెం బంగారం 1 గ్రామ్ గోల్డ్
మీకు నమ్మకం ఉంటుంది, 1 గ్రామ్ కొనుక్కుంటే నెక్స్ట్ ఇయర్ కి 10 గ్రాములు అవుతుందని ఎవరికైతే నమ్మకం ఉందో. ఒక మంచి పని చేస్తే మీరు 10 మంచి పనులు చేయగలుగుతారు, ఒక మంచి ఆలోచన ఉంటే 10 మంచి ఆలోచనలు వస్తాయి మీకు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఈ రోజు అంటే ఈ రోజు ఏం ముహూర్తం చూసుకోకుండా స్టార్ట్ చేసేవచ్చు అనమాట, ఎక్సెప్ట్ ఫర్ మ్యారేజెస్ వాటికి తప్పించి మిగతా దేనికైనా కానీ ఈ రోజు చక్కగా ఈ ముహూర్తం అంతా బాగుంటుంది అని అంటారు ఈ రోజు. సో మీరు ఏదైనా కొత్తగా ఏమైనా కొనుక్కుందాం అనుకున్నా, ఇంట్లో ఏమైనా చేంజెస్ చేద్దాం అనుకున్నా, ఇలాంటివన్నీ చక్కగా ఈ రోజు హ్యాపీగా చేయొచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ పిల్లల చదువు మీద ఫోకస్ పెట్టాలి అనుకున్న వాళ్ళు మీ పిల్లలకి నాలెడ్జ్ ఎన్హాన్స్ అయ్యే బుక్స్ ఏమైనా కొనుక్కొని వస్తే మాత్రం అందులో ఉన్న కంటెంట్ అంతా మీ పిల్లలకి డెఫినెట్ గా వెళ్ళిపోతుంది. వీటన్నిటితో పాటుగా మంచి గారు, లక్ష్మీదేవికి ఏమైనా ప్రత్యేకమైన పూజలు చేస్తామా? రెగ్యులర్ గా చేసే పూజా విధానమేనండి, ఏమైనా ప్రత్యేకమైన విధానాలు పాటిస్తామా? అంటే లక్ష్మీ పూజలు ఎప్పుడైనా చూడండి, లక్ష్మీదేవికి ఇష్టమైనవి కొన్ని వస్తువులు ఉంటాయి అన్నమాట. లక్ష్మీ పూజ అంటే ఫస్ట్ మనం చేయాల్సిన ఇంటి శుభ్రత, మన ఇల్లు ఏ ఇల్లుగా ఉంటుందో, ఏ గుమ్మాలు అయితే పచ్చగా ఉంటాయో, ఎప్పుడు ఎక్కడైతే నిత్య దీపారాధనలు అవుతూ ఉంటాయో అక్కడ లక్ష్మీ నిజమని అనుకుంటాం. సో అందుకని ఏంటంటే మీరు ఈ రోజు లక్ష్మీ పూజ సాయంత్రం ఎక్కువ, మనం లక్ష్మీ పూజ సాయంత్రం, దీపావళి కూడా సాయంకాలమే పూజ చేస్తూ ఉంటాం కదండి. అయితే ఈ అక్షయ తృతీయ రోజు మార్నింగ్ చేసుకునే పూజలు అన్ని చేసుకొని సాయంత్రం కూడా చక్కగా మీ ఇంటి నిండా, మనం దీపావళి రోజు ఎలా అయితే చక్కగా ఇంటి నిండా దీపాలు పెట్టి లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానిస్తామో అలాగే లైక్ తామర పూలతో అమ్మవారికి పూజ చేయడము, తులసి చక్రాలు తీసుకొని వచ్చి లక్ష్మీ అమ్మవారి ముందు ఒక ఎర్రటి బట్టలో పెట్టి పసుపు కుంకుమ పెట్టి లక్ష్మీ అష్టోత్రం కానీ శ్రీ సూక్తం కానీ కనకధార స్తోత్రం కానీ చదివి మీ మనసులో ఉన్న కోరికను అమ్మవారికి చెప్తూ ఆ 11 భూమతి చక్రాన్ని అందులో చక్కగా కట్టేసి మీరు ఏదైనా సేఫ్ లాకర్ లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు ధనాభివృద్ధి జరుగుతుంది అని నమ్ముతాం. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ గా లక్ష్మీదేవి అంటే మన గోల్స్ అచీవ్ చేయడానికి మనని బ్లెస్ చేసే, అందుకని అష్టలక్ష్మి ఉంటారు, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతాన లక్ష్మి, ఇన్ని మనకి అందరికీ కావాలి మన లైఫ్ లో ధనం. లక్ష్మి అంటే లక్ష్యం, గోల్, మనకి ఎటువంటి గోల్స్ అచీవ్ అవ్వాలి అనుకున్నా కానీ డబ్బు ఒకటే కాదు, ఎనీ గోల్ లక్ష్మీ అమ్మవారిని ఈరోజు చక్కగా సాయంత్రం అమ్మవారికి ఇష్టమైన పరవన్నము అలాంటివన్నీ వండి అమ్మవారికి ఉప్పు పూజ చేసి ఆవిడకి ఇష్టమైన ఎర్రటి గులాబీల మాల, ఎవరికైనా పెళ్లి కాని అమ్మాయిలు ఉంటే ఈరోజు 108 గులాబీ పూలు లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టి ఆ 108 గులాబీ పూలు అందరికి చక్కగా పంచేయండి, ఆడపిల్లలందరికి పంచితే మళ్ళీ 1 ఇయర్ తిరగకుండానే మ్యారేజ్ అయిపోతాయని చిన్న చిన్న రెమెడీస్ అన్నమాట. సో ఈ ఇంపార్టెంట్ డే రోజు ఇవన్నీ చేస్తూ ఉంటాము, ఇంకా ఎన్నో 100 కొద్ది రెమెడీస్ ఉన్నాయి. సో అందులో ఇంపార్టెంట్ గా మనకు కావాల్సింది ఒకటి మంచి, ఈ మధ్య కాలంలో చాలా మందికి ఉండే ప్రాబ్లం మ్యారేజ్ ఈ రోజు చేయొచ్చు. అలాగే మీరు లక్ష్మీ విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తికి పసుపు రంగు వస్త్రాలు, అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి ఎరుపు రంగు చీర, గులాబీ పూల మాల, 108 పూలు చెప్పాను కదా, ఇలాగ ఇచ్చేసి మీ మనసులో ఉన్న కోరికను అడిగేసి వస్తే వచ్చే సంవత్సరం కల్లా ఆ కోరిక తీరిపోతుంది అని. అంటే ఏం చేసినా నమ్మకంతో చేయాలి అంతే, రైట్ రైట్, మూఢ నమ్మకంతో కాదు నమ్మకంతో చేయాలి, చిన్న తేడా ఉంది కదండి, అంతే అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ వనిజ గారు, థ్యాంక్స్, వెల్కమ్ అండి, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.